నమస్తే అన్న. నమస్తే అండి. నా మీ పేరు అన్న? నా పేరు దుర్గాప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు? నేను హోటల్ రన్ చేస్తున్నాను సార్. అంటే పెద్దదా చిన్నదా? పెద్దే సార్. అన్న పెరిగిన నిత్యావసర సరుకులు గ్యాస్ కానీ అటు ఆయిల్ కానీ మీకు ఎక్కువ అవుతుంది కదన్న, వీటి నుంచి ఎలాగా ముందుకెళ్తున్నారన్న? మరి అయితే ఇప్పుడైతే హోటల్ అయితే రన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది సార్. నిత్యావసర సరుకుల వల్ల దాన్ని మనం అసలు కస్టమర్కి మనం దాన్ని రేటు కంపోజింగ్ చేయలేకపోతున్నాం సార్. చాలా లాస్లోనే నడుస్తుంది అన్నమాట బండి. అంటే ఎందుకు ఈ పరిస్థితి? అంటే నిత్యావసర సరుకులు పెరిగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చామంటారు మన ఇండియా? మన స్టేట్లో మరి ఇంకా చెప్పాల్సిన పనే ఉందండి. జగన్ సార్ పెట్టిన రేట్లకి మనం తట్టుకోలేకపోతున్నాం. ఇదివరకు సిలిండర్ 1000 రూపాయలు ఉందంటే ఈరోజు 1300 రూపాయలు ఉంది. దానివల్ల మనం కొని దాన్ని బిజినెస్ చేయాలంటే చేయలేకపోతున్నామండి. పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉన్నది. అంటే పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయాయి కదా భారీగా? పెట్రోల్ రేట్ సార్, డీజిల్ రేట్ సార్, అన్నీ సార్. మేము అసలు కింద నుంచి ఇప్పుడు తెచ్చుకున్న ట్రాన్స్పోర్ట్కి కానీ దానికి కానీ అంతా కూడా చాలా ఎక్కువ రేట్ అవుతుంది, బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మీ బాడేరు ఏరియా ఎమ్మెల్యే ఎవరన్నా? చెట్టు పాల్గొన గారు అండి. పాడేరు భాగ్యలక్ష్మి గారు కదా? అరకు నియోజకవర్గం. అరకు ఆయన పాలన ఎలా ఉందన్న? అంటే అభివృద్ధి ఎంతవరకు చేస్తున్నారు? అభివృద్ధి అయితే ఏమి కనబడలేదు సార్. అభివృద్ధి అయితే ఏం కనబడలేదు. రోడ్లు అయితే మరి మీకు చెప్పాల్సిన పని లేదు. గోతుల్లో ఉండే రోడ్లు నూతుల్లో తయారయ్యాయండి. అంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు గడప గడపకి ఇండియా గడప గడప ప్రోగ్రామ్ చేస్తుంది కదనే, ఈ గడప గడప ప్రోగ్రామ్ ఎంతవరకు సమస్యలను పరిష్కరిస్తుంది అనుకుంటున్నారు మీరు? సమస్యలు అయితే ఏమి పరిష్కరించడానికి ఏం లేదు సార్. అది వాళ్ళు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ గురించి తిరుగుతున్న తప్పగానే పరిష్కరించేది అయితే పైన స్టేట్లో పరిష్కరించాలి. కానీ ఇక్కడ పరిష్కరించడానికి అయితే ఏం లేదు కదండి. ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ ఏం లేదు సార్. ఇక్కడ ఏముందండి ప్రజెంట్ ఇప్పుడు అసలు జనాలకు కావాల్సింది రోడ్లు, మెయిన్ నిత్యావసర సరుకులు ఇవన్నీ కావాలి, అందరికీ తెలిసిందే. ఆ వాటిలోనే ఏమీ లేనప్పుడు గడప గడపకి తిరిగితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం చెప్తారండి? అన్న ఇంకో విషయం తీసుకుంటే రైతే రాజన్న నినాదాన్ని వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు నెరవేరుస్తుందంటారు? ఎంతవరకు పట్టించుకుంటుంది అసలు? వాళ్ళకే పథకాలన్నీ సాధ్యం కానీ ప్రజలకైతే ఏమి అందేటట్టు ఏం కనబడలేదండి. మా టీడీపీ ప్రభుత్వంలోనే మా మదర్కి పెన్షన్ తెచ్చాము. వైఎస్ఆర్సీపీలోనే నేను 3 సంవత్సరాలు తిరిగితే మొన్న వచ్చిందండి అది పెన్షన్ డైరెక్ట్గా కలెక్టర్తో కలిస్తే. అన్న మరి ఎందుకు ఇంటింటికే తిరిగి వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్లు ఇంటింటికే తిరిగి ఎవరెవరికి పెన్షన్ అవైలబిలిటీ ఉందో వాళ్ళు ఇవ్వాలి కదన్న. మరి మీ ఇంటికి 3 సంవత్సరాల నుంచి రాలేదంట వాళ్ళు? పెన్షన్ రాలేదండి, పెన్షన్ అయితే రాలేదు. నేను అంటే మీరు మీ వాలంటీర్ని అడగలేదా? మీరు అడిగామండి. అడిగితేనే క్యాస్ట్ అంటారు, ఇన్కమ్ అంటారు. ఇది నేనైతే నాన్ ఎస్టీ అండి. ఇక్కడ మనకేమో ఆధారు ఓన్లీ రేషన్ ఇస్తారు. దాని గురించి వైజాగ్లోని మీరేమో ఎక్కడ పుట్టారో అక్కడ అంటే మేము మా తాతల తండ్రులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగామండి. దాన్ని అదేంటంటారు ఆ సర్టిఫికేట్ తెమ్మన్నారండి. బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటే అది ఎక్కడ తిరిగి తెచ్చామో అన్న లాస్ట్లో తెచ్చామండి. మొత్తానికి కలెక్టర్ గారిని పట్టుకొని అయితే పట్టుకొని తెచ్చామండి. అన్నా మరి మీ ఇంట్లో వాళ్ళకి ఇంకేమైనా పథకాలు అందుతున్నాయా? ఏ పథకాలు లేవండి. అన్నా సరే అన్నా, ఈ నవరత్నాలు అన్నది జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, మేనిఫెస్టోలో ఉన్నది. ఈ నవరత్నాలు ఏపీలో ఎంతవరకు సఫలం చెందాయి అనుకుంటున్నాను? అవైతే కరెక్ట్ కాదండి. అవైతే నవరత్నాలు అన్నవి వాళ్ళ గురించే తప్ప జనాలకి మంచి పని కల్పిస్తే మంచిది కానండి. నవరత్నాలు పనిస్తే భోజనం పెడతారు కానండి. వీటి వల్ల ఏంటంటే సోమరిపోతులు తయారు చేసిందండి ప్రభుత్వం. సోమరిపోతులేనండి. అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు, విడిపోయి ఇప్పటికి 9.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 6-7 నెలలు అయితే ఎలక్షన్లు వస్తాయి. ఇప్పటికొచ్చి మనకి ఏపీకి ఒక రాజధాని అంటూ లేదు. మరి మీరు రాజధాని ఏమనుకుంటున్నారు మీరు? సార్ మంచి క్వశ్చన్ సార్ ఇది. సార్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ వాసులు అన్నారు, ఆంధ్రప్రదేశ్ చాలా తెలివైన వాళ్ళు అంటే నేను చదువుకున్న ఎడ్యుకేటెడే. అయితే హైదరాబాద్ వాళ్ళు అనుకునేవారు ఆంధ్రా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మనకంటా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయగలరు అనేసి ఒక నినాదం అయితే ఉన్నది. అక్కడ రియల్ ఎస్టేట్ కానీ అది కూడా తయారైంది. మనకు ఒక ఇల్లే లేదు, ఒక కొంప లేదు. ఇప్పుడు ఈ 3 రాజధానులు 30 రాజధానులు ఎందుకండి మనకి? ఈరోజు ఆంధ్ర పరిస్థితి ఎలా ఉందండి? కట్టిన ఇప్పుడు మనం కట్టుకున్న బిల్డింగ్లే లేకుండా పరిస్థితిలో ఉన్నాం. అన్న మరి 3 రాజధానులు అభివృద్ధి చెందుతుంది అన్నారు, జిల్లాకు ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నారు, కంపెనీలు మన విశాఖపట్నం జీ సమ్మిట్ మీటింగ్ జరిగింది, కంపెనీలు వస్తాయన్నారు. ఇవన్నీ శుభసూచకాలు కదా మరి? అవేం శుభసూచకాలు ఏం కాదండి. జనాలకి సరిగ్గా రోడ్డు మీద వెళ్ళిన బస్సులోనే ఒళ్ళునొప్పులు వచ్చేస్తే, ఇంకా ఆకాశంలో కార్లు ఎగరడానికి ఎయిర్పోర్ట్లు ఎందుకండి ఇంకా? సార్ మరి 2024 ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేనైతే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. టీడీపీ కావాలి మీకు? టీడీపీ అని జనాలకి మంచి జరుగుతుంది, తర్వాత మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. రాజధాని అయిన తర్వాత ఎవరొచ్చినా ప్రాబ్లం లేదు.